ఎక్కువ ఎక్కువ వర్క్ లాగుతూ ఉంటే మళ్ళీ ఒక సినిమాకి స్టార్టింగ్ మొదలవుతుంది ఇంకా ఎండ్ వరకు నాగ్ అవుతూ ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది ప్రతి సినిమా, ప్రతి సినిమాకు ఉంటుంది. మాకట్లా మా ఆయుధ పూజ ఒక సీన్ ఉంటుంది. ఒక ఆయుధ మాకు ఆయుధ పూజ సాంగ్ ఉంది. అట్లా సెటప్ అది, సెటప్ ఇన్ ద ఫిల్మ్ చాలా కీ ఎపిసోడ్ అది. దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తే దాంతో గుమ్మడికాయ కొట్టాం. దాంతో గుమ్మడికాయ కొట్టాం. అబ్బా లాస్ట్ షార్ట్ అని ఫిల్మ్ సిటీలో వేసాం సెటప్ అది. వర్షాలు పడిపోయాయి, అందులో సీన్ ఉంది, సీన్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్ ఉంది. అది అక్కడ మొదలైతే ఇప్పుడు ఎండ్ అయింది. పైగా అందరు కాంబినేషన్లు రకరకాల. అంటే సార్ ఇది లాజిస్టికలీ చెప్తున్నారు, నేను అంటే క్రియేటివ్గా బాగా సరిపోలేదు, మళ్ళీ రాయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ రాయాలని అలా ఏదైనా ఇరిటేట్ చేసిందా మిమ్మల్ని? ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ ఆర్ ఒక కుడ్ బి ఎనీథింగ్. అంతే ఎంత ఇబ్బంది పడింది కానీ షూట్ అప్పుడే కొంచెం టైర్డ్ అయింది. వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు నా షాట్ బాగుండాలి, వాళ్ళ కంఫర్ట్ చూడాలి, వాటరు అనీవన్గా ఉంటాయి, వేవ్స్, అందరు పోస్చర్స్ బాగుండాలి, సేఫ్టీ, షాట్ పర్ఫెక్ట్గా రావాలి. పదే పదే తీలేం కదా అది. బోట్లు ఆ బోట్లు ఉంటాయి కదా. కాదా సాబు గారు చూడండి, ద గ్రేటెస్ట్ ఇస్ అసలు వై డి విన్ సో మెనీ నేషనల్ అవార్డ్స్. ఎందుకంటే ఆయన బోట్లు ఏదైతే తయారు చేసిండో దేవరకి, అంటే మేము స్టూడియోలో ఒక 200 feet by 150 feet వాటర్ ట్యాంక్ వేసినాం. ఇట్స్ అబౌట్ 5.5 feet డెప్త్ పెట్టి వాటర్ ఈ బోట్లు ట్రావెల్ అవ్వడానికి, మేజర్ యాక్షన్స్ తీయడానికి అంతా. ఆయన బోట్లు, ద బోట్స్ హీ మేడ్, నిజంగా సముద్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దే ఒరిజినల్ ఫంక్షనల్ ప్యూర్ ఫంక్షనల్ బోట్స్. సో ఆయన చేసిన బోట్స్ తో వీళ్ళని ఎక్కించాం. ఓకే, టెక్నాలజీ ఇప్పుడు ఒక 4 బోట్లు కావాలి. సో వీళ్ళందరూ వెళ్ళడానికి మనం ఏమనుకుంటాం, బోట్లు అంటే ఇప్పుడు తెప్పిస్తారు, ఎక్కిస్తాం అనుకుంటాం కదా. సార్ తెప్పిస్తారు లేవు మనం చేసేటం అన్నాడు సార్. బోట్ చేయటం సార్ అసలు అది వేరే మెకానిజం కదా అంటే, అవును మెకానిజమే, బట్ ఫిజిక్స్ తెలుసు నాకు, సేమ్ మెకానిజం చేస్తాం అని చెప్పి బోట్లు తయారు చేశారు. వాటర్లో పోవాలా కానీ వాటర్ లోపల రావద్దు, అదే మెకానిజం. ఇప్పుడు మనకు కార్ కావాలంటే కార్ తయారు చేయరు కదా, కార్ తీసుకొస్తాను షూటింగ్కి. బట్ ఆయన కార్ తయారు చేసేస్తారు, తయారు చేసేస్తారు. ఆ షాక్ కదా అది, విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు షూట్, ఫ్రెండ్లీ టు యాక్ట్ ఫర్ యాక్టర్స్. ఆర్ఆర్ఆర్లో ఒక ట్రామ్ ఉండింది. అవును, అది ఏమనుకున్నారు, అంబాసిడర్ కారు. అది అంబాసిడర్ కారు లోపల స్టీరింగ్ వీల్ పెట్టి చుట్టూ కట్టేసిన డబ్బా ఆయన. సో ఆ ట్రామ్ ముందుకు వెళ్ళకపోతుంటే మధ్యలో ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు. అచ్చా అంబాసిడర్ కార్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన. ఓయా సార్ ఒక కారు కావాలంటే జనరల్గా ఒక కారు తీసుకొస్తాం ఎవరో వాళ్ళని అడిగి. బోట్ ఇమాజిన్ ఆన్సర్ సార్ బోట్లో చేసేద్దామంటే వీళ్ళని ఎక్కించడానికి చేసాం. ఓకే సరే, మన సముద్రం మన కంట్రోల్ అంటే సపోజ్ ఈ ఫ్లోర్ అంతా సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం, వెళ్తున్నారు షూటింగ్కి వెళ్ళాం గోవాకి. గోవా వెళ్తే అక్కడ రంగుల రంగుల బోట్లు, నా కలర్ బోట్లు కాదు అవి.